పరిపూర్ణానంద స్వామి అనేవాడు ఇంకొక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. అతను టిపికలీ బీజేపీ ఏజెంటు, అర్జెంటుగా యూపీలో ఆ స్వామీజీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అలా ముఖ్యమంత్రి అయిపోదామని దూరుతున్నాడు అతను. అసలు ఈ ఇష్యూ అతనిది కాదుగా, మొత్తానికి హిందూ మతానికి అతను గుత్తాధిపత్యం ఏం తీసుకుంటే ఉండట్లేదు కదా. నా సమాధానం, నా ప్రశ్నలకు సమాధానం ఏమన్నా చెప్పాడు ఎక్కడన్నా? లేదు. ఏమన్నా అంటే అసలు బయట తిరగనేమో అని వార్నింగ్లు ఇస్తాడు, స్టేట్ గవర్నమెంట్లు కూడా వార్నింగ్ ఇస్తాడు ఇతను బయట తిరగనిస్తే మేము చూస్తామని. ఇట్లాంటి వాళ్ళని మనం మోస్తూ తిరగాల. హిందువులు అని అనుకున్న వాళ్ళు కూడా ఇతను మీకు రిప్రజెంటేటివ్ చెప్పండి, ఈ పరిపూర్ణానంద స్వామి మీకు రిప్రజెంటేటివ్, అతనికి మీరేమన్నా గుత్తాధిపత్యం ఇచ్చారా, ఆ అయ్యా మా గురించి పోరాడు అని. వీళ్ళకి ఎవడండి వీళ్ళందరూ? కనీసం పీఠాధిపతి కూడా కాదు అతను. అతను ఏదో షాప్ రన్ చేసుకుంటున్నాడు, అతనిది అతని షాపు, అది రిలీజియస్ షాపు, అంతకుమించి ఇంకేమీ లేదు. దుకాణం నడుపుకుని మతాన్ని నమ్ముకుంటున్నటువంటి వీళ్లకు మతం గురించి ఓ పెద్ద ఫీలింగులు. యా మనోజ్, ఇప్పుడు నా మీద దాడి చేస్తే దళితులు ఊరుకోరు అనేది వీళ్ళకి తెలియని విషయం కాదు. వీళ్ళు అనవసరంగా రెచ్చగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఇవి. మనం రాజ్యాంగబద్ధంగా వెళ్తాము, మనం అంబేద్కర్ని నమ్ముకున్నాము, ఆయన చెప్పినటువంటి మాటల వల్ల మనం చాలా స్థిరంగా నిలబడుతున్నాము అనేది కూడా వీళ్ళు భరించలేరు. మన తరఫు నుంచి ఉక్రోషాలు, ఆవేశాలు, చంపేస్తాలు, నరికేస్తాలు రావు, ఎందుకంటే మనం చట్టాన్ని నమ్ముతాం కనుక. వీళ్ళకి చట్టానికి అతీతం కదా. ఆర్ఎస్ఎస్ ఏం చెబుతుంది? రాజ్యాంగాన్ని నమ్మదు వాళ్ళు, అంబేద్కర్ని అసలు మాట్లాడరు వాళ్ళు. వాళ్ళకి రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ అసలు సంబంధం లేని విషయాలు కదా. అదే ఇప్పుడు ఎవరి లుకలుకలు వాళ్ళకు ఉన్నాయండి, ఎవరి ఆధిపత్యాలు వాళ్ళకు ఉన్నాయి. పీఠాధిపతి ఇతను అవుతాడో అవడో, ఇతను మార్జినలైజ్ చేశారో, లేకపోతే ఇతనే ఎంత డూబియస్సో, ఎంత మోసగాడో అనేది జనాలకు తెలుసు. కాకినాడలో ఈయన ఆశ్రమంలో ఏం జరిగింది, ఈయన అక్కడి నుంచి ఎలా తరిమేశారో కూడా చాలా మాట్లాడుకోవచ్చు. కాకపోతే చర్చ ఏమిటి అనేది నేను అంటాను. ఈ నేను అన్న మాటలకు నువ్వేమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? దాని కేవలం అపోహగా మొత్తం ఒక ఛానల్ పెట్టి 4 రోజులు 5 రోజుల నుంచి ఆ ఛానల్లో 24 గంటలు నా గురించి అడ్డిపెట్టి. యా శ్రీచింతల, దెర్ ఈజ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ టు వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే గత 10 ఏళ్ళుగా ఎవడూ ప్రశ్నించలేదు. వీళ్ళు బీజేపీ ప్రభుత్వంతో భయంతో కానివ్వండి, లేకపోతే ఈ హిందుత్వం మూకల మీద భయంతో కానివ్వండి, కర్ణాటకలో ఆ ప్రశ్నలు మొదలైతే వీళ్ళు చంపడం మొదలెట్టారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ పని చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దానికి లొంగే వాళ్ళం కాదు. ఒకరు పోతే ఇంకొకరు వస్తూనే ఉంటాడు, ఎవడో ఒకడు ప్రశ్నిస్తూనే ఉంటాడు అనే ఒక భయం వీళ్ళలో కలగాలి. అంతే తప్ప వీళ్ళు మనల్ని భయపెట్టడం కాదు. మనం ప్రజాస్వామికంగా వీళ్ళని ఛాలెంజ్ ఎలా చేయగలిగిన అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ మధ్య. ఏ ఇప్పుడు అతను బ్రాహ్మణ, నాన్ బ్రాహ్మణ, అతను రీసెంట్గా ఐ థింక్ ఎక్కడో మళ్ళీ నేను ఎస్టీ నేను కూడా అజర్ట్ చేసుకుంటున్నాడు అతను. ఎస్టీ ఎస్సీ అయితే సప్రెస్డ్ క్లాసులకు నువ్వు చేసింది ఏమిటయ్యా? నాకు అర్థం కాదు. ఇప్పుడు దళితుడిని అణగదొక్కాలని, అతన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని స్వార్థపరంగా చూస్తున్నావే తప్ప నిజంగా సప్రెస్డ్ అప్రెస్డ్ కోసం నువ్వు చేస్తున్నది ఏమిటి? మతాధిపతులతో నువ్వు పోరాడుతున్నటువంటి తీరేమిటి? ఏమీ లేదు కదా. సో యు ఆర్ ఓన్లీ చీటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ట్రయింగ్ టు చీట్ ఎవ్రీవన్. యా సతీష్ అనమంటరా, ఇతను చేస్తున్నటువంటి చాలా విషపూరితమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో పరిపూర్ణానంద స్వామి, దీన్ని సామాన్యంగా కాస్త మైండ్ సెట్ ప్రాపర్గా ఉన్నాడు ఎవడో యాక్సెప్ట్ చేయడం. ఈవెన్ ఎవరెవరైతే రిలీజియస్ లీడర్స్ అనుకుంటున్నారో ఖచ్చితంగా అతను మాట్లాడే భాష అది ఎవరు సామాన్యులు మాట్లాడే భాష కూడా కాదు. నిజానికి ఒక స్పిరిచువల్ పర్సన్ మాట్లాడాల్సిన భాష అయితే అసలే కాదు. మరి అలాంటప్పుడు ఎవరు ఇతను ఎందుకు ఓన్ చేసుకుంటున్నాడు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనేది అందరికీ క్వశ్చనబులే. ఇంట్లో యా ఈ భారత్ టీవీ పరిస్థితి, భారత్ టీవీ వాళ్ళకి అంటే అక్కడ కూర్చుని చెప్పేస్తున్న వాళ్ళు, నా మీద జడ్జిమెంట్లు పాస్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా లీగల్గా నా డెసిషన్ నాకు ఉంటుంది. ఐ విల్ ఫర్దర్ మై కాజ్ త్రూ లీగల్ మీన్స్. కాకపోతే వాళ్ళు చేస్తోంది ఏంటి అంటే రెచ్చగొట్టడం. వాళ్ళు చేస్తోంది ఏంటి అంటే సమాజంలో నిజంగా వాళ్ళు అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ పాస్టర్లని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ అవమానించి, అంటే వాళ్ళు చేస్తే ఇవన్నీ చాలా జస్టిఫైబుల్, ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడేస్తున్నారు. మనం ఏమన్నా అంటే మనం ఏదో పెద్ద అన్యాయం చేస్తున్నాం హిందూ ధర్మానికి, ఎందుకంటే మనం దళితులం కాబట్టి. సో ఇది ఈ డబుల్ గేమ్ అనేది చల్లదు. సో ఇదే షుడ్ బి ఆన్సరబుల్. అందుకనే అంటున్నాను నేను, మతం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ బీఎస్పీది కాకపోతే ఎవరిది హిందూ మతంకి రిప్రజెంటేటివ్లు? పీఠాధిపతులు. రండి మాట్లాడుకుందాం. మీరు హిందూయిజాన్ని ఓన్ చేసుకుంటే, మీరు హిందూయిజం మతం గురించి మాట్లాడితే ఏ హిందువుకి అన్యాయం జరిగినా, దట్ ఇంక్లూడ్స్ దళిత్స్, ఏ హిందువుకి అన్యాయం జరిగినా మీరు రోడ్లోకి వచ్చి మాట్లాడాలి, రోడ్లోకి వచ్చి న్యాయం చేయాలి, అప్పుడే మీరు హిందువులుగా అనిపించుకుంటారు అనేది నా కన్సర్న్. ఆ తర్వాత అఫ్కోర్స్ రిఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్స్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరు హిందూజాన్ని ఓన్ చేసుకుంటారు, రైట్ఫుల్గా ఓన్ చేసుకుంటారు, హ్యూమెయిన్గా ఓన్ చేసుకుంటారు అనేది చూద్దాం. యా సతీష్,
ఈ పరిపూర్ణానంద స్వామి ఎన్ని మాటలు మారుస్తాడనేది అందరికీ తెలుసు అబ్బా. మొన్నటికి మొన్న ఇస్లాంని తిట్టాడు, బైబిల్ని తిట్టాడు, ఈరోజు వచ్చి నేను ఏ అన్ని మతాలని చాలా సమానంగా చూస్తాను, అందుకనే మా మతాన్ని అంటే నేను భరించలేనని మాట్లాడతాడు. అన్నీ త్యజించాను నేను, సర్వసంగ పరిత్యాగిని అంటాడు. టీవీ ఛానల్ ఓన్ చేసుకుంటాడు. టీవీ ఛానల్ ఓన్ చేసుకున్న తర్వాత ఏమంటాడు, నేను అసలు అమ్మ లేదు, నాన్న లేదు, నాకు ఏ సంబంధమూ లేదు, నేను ఇప్పుడు సన్యాసిని అంటాడు. మళ్ళీ ఏమన్నా అంటే నేను ఎస్టీని, మామూలు ఆషామాషీ ఎస్టీ కాదంట, ఓ బెదిరింపు ధోరణిలో మాట్లాడే ఎస్టీగా ఆయన పిక్చర్ చేసుకుంటాడు. ఎవరండి ఇతను ఏ విధంగా ఎవడు పట్టా ఇచ్చాడు ఇతనికి? హిందూ మతానికి మొత్తానికి మీరు గుత్తాధిపత్యం వహించండి అని ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు ఇతను? కాకినాడలో ఇతను ఏం చేశాడు? ఇవన్నీ కూడా ఎంక్వైరీలు జరగాలగా. ఇతనికి ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫారిన్ ఫండింగ్ లేకుండా భారత్ టీవీని ఎస్టాబ్లిష్ చేశాడా? నన్ను అంటున్నాడు అతను, ఐఎమ్ రెడీ ఫర్ స్క్రూటిని, నాకు ఒక పైసా ఫారిన్ ఫండ్ రాలా. మరి ఈయన వచ్చి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తున్నాడు ఏంటి? ఓ ఇతను హిందూయిజం మీద ఒక కాన్స్పిరసీ చేయడానికి వచ్చినటువంటి మనిషిని అని. నీ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరాదు నువ్వు? నువ్వు అమెరికాలో తిరిగిన తిరుగుళ్ళు ఏంటో ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? అక్కడ ఎంతమంది నాన్ హిందువుల్ని, క్రిస్టియన్లని నువ్వు కన్వర్ట్ చేసి మోసం చేసి డబ్బులు సంపాదించావని మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన విషయాలే కదా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఫండ్ అనేది. సో అందుకనే ఎక్కువ ఆవేశపడకు, మామూలుగా మాటలు చర్చించుకుందాం. పాదయాత్ర, ధర్మాగ్రహ యాత్ర. ఏంటి నీ ధర్మాగ్రహం? రోడ్డు మీద తిరగనేమని అనడం నీ ధర్మాగ్రహమా? ఎవరిని రక్షించడానికి బయలుదేరావు నువ్వు? అదే పాదయాత్ర అంటే పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిపోతారని ఏమో ఆశపడుతున్నాడేమో. ముందు సమాధానాలు ఉంటే చెప్పి వెళ్ళవయ్యా, ఆ తర్వాత కాలం నువ్వు నీ పాదయాత్ర చేసుకుందావు. సో అంటే ఒక రకమైన ఇరిటేషన్ ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగేస్తున్నాడు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా స్టాండ్ ఏంటో నేను చెప్పాను. అది ఎవరికి పట్టదే, ఎందుకంటే అది పట్టించుకుంటే దానికి సమాధానాలు చెప్పాలి. దానికి సమాధానాలు చెప్తే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎవడో సిద్ధంగా లేదు. అందుకనే ఐఎమ్ ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ. ఈ పీఠాధిపతులందరూ కలిసి వచ్చి హిందూ మతాన్ని రక్షిద్దామని కూర్చుందాం, అప్పుడు దళితుడిగా మేము మాట్లాడతాం మా డిమాండ్స్ ఏమిటో. అప్పుడు మనం ఒక ప్లానింగ్ వేసుకుని ఇట్లాంటి స్వామీజీలని కట్టడి చేయకపోతే మీరు కూడా రాజకీయాలకు అతీతం కాదు, మనుషులకు అతీతం కాదు, యు హ్యావ్ సోల్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని మనకు అర్థమవుతుంది. పీఠాధిపతులకు నేను సింపుల్గా ఒకటే చెప్తున్నాను, పీఠాధిపతులు మీరు హిందూ మతానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇది రిఫార్మ్కు టైం అని గుర్తించండి. ఈ మార్పులకు మీరు చోటు లేకపోతే నిజానికి మీరే దళితుల్ని దూరం చేస్తున్నారని మీరు గుర్తించాలి. ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులు ఏం వాగినా ఏమాత్రం శాంక్టిటీ ఉండదు. కాబట్టి లెట్ అస్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిఫార్మింగ్ దిస్ హిందూయిజం విచ్ ఇస్ వైలెంట్లీ ఓవర్ రూలింగ్ ద రైట్స్ ఆఫ్ దళిత్స్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. శివను ఎవరు రెచ్చగొట్టారయ్యా? నాకు అర్థం కావట్లేదు. ఎవరు రెచ్చగొట్టారు? ఎవరిని రెచ్చగొట్టారు? నేను చంపాను, చంపుదాం కొడదాం అంటున్నానా? మీరు కదా అయ్యా చంపుదాం కొడదాం అంటుంది. మరి మాట్లాడతారండి, మీకు ఏ హక్కు ఉంది? అసలు ఎవడు రెచ్చగొట్టాడు? నేను ప్రశ్నించాను, ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు రెచ్చగొట్టే మొత్తం అని. ఇప్పుడు మీరు నువ్వు రెచ్చగొడితే ఎట్లా అంటున్నావు? ఎవడు రెచ్చగొట్టాడయ్యా? అసలు ఏమన్నా బుద్ధుందా మీకు? అడగడానికి ఏమన్నా సిగ్గుందా మీకు? ఎవడు రెచ్చగొట్టాడు చెప్పండి నాకు. నేను రెచ్చగొట్టానా? యా శ్రీహరిమూర్తి అదే, వీళ్ళందరూ జన్మత హిందువులు, మేము పూజా పునస్కారాలు చేసే హిందువులం, రాముని నమ్ముకున్న వాళ్ళం. వీళ్ళెవ్వడు దళితుల గురించి మాట్లాడు, వీళ్ళెవ్వడు దళితులకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడరు, హింస జరుగుతుంటే మాట్లాడరు, తలలు నరికేస్తుంటే మాట్లాడరు, ముక్కలు ముక్కలు చేస్తుంటే మాట్లాడరు. వీళ్ళు ఇప్పుడు వచ్చి హిందూయిజాన్ని రక్షించాలనుకుంటున్నారు. అందుకే వీళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, హిందూయిజాన్ని రక్షించాలనుకుంటున్నారు కదా, రండి రండి కలిసి కూర్చుందాం, చర్చించుకుందాం, మొత్తం దళిత కమ్యూనిటీని కూర్చోబెడదాం. ఏంటి ఇంతవరకు జరిగిన అన్యాయాలు, మీరు ఎందుకు రాలేదో ప్రశ్నిద్దాం. ఇప్పుడు రావాలంటే మీకేం కావాలో ప్రశ్నిద్దాం. మా ధర్మగ్రంథాలలో దళితులు ఇంత హీనంగా మీరు ఎందుకు ఇంకా అంటున్నారు అనే దాని గురించి ప్రశ్నిద్దాం. ఇవన్నీ హేతుకమైన ప్రశ్నలే కదా, నిర్హేతుకమేమి కాదు కదా. అందుకనే సహేతుకంగా చర్చించాలి అంటే చర్చించడానికి మేము అందరం సిద్ధంగానే ఉన్నాం. మీరు కమ్యూనిటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసి, సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసి, నాలంటోడి మీద అందరినీ రెచ్చగొట్టి, మత విద్వేష శక్తుల్ని, మత విధ్వంస శక్తుల్ని మీరు ప్రేరేపించి మీరు హిందూయిజం అని చెప్పుకుంటారా? ఏమన్నా సిగ్గుండే పనేనా ఇది?
ఓకే, ఐఎమ్ షూర్ ఈ మతాధిపతులందరూ పీఠాధిపతులందరూ వాచ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై డిమాండ్. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ హిందూయిజం, కమ్ లెట్ అస్ టాక్ అబౌట్ ఇట్. అంతేగాని ఈ రాజకీయ శక్తులకి తలొగ్గి వాళ్ళకు వంగి వంగి సలాములు పెడుతూ వాళ్ళు చేసే హింసకు మీరు వత్తాసు పలుకుతూ హిందూయిజాన్ని రక్షించాలని అనుకోకండి. అలా అయితే హిందూయిజం రక్షించబడదు, అది ఇంకా చులకన అయిపోతుందని గుర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.